చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని బైరుగానిపల్లి గ్రామం చెరువు వద్ద గ్యాస్ పైపులను వేయడాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో గ్యాస్ పైపులను వేస్తున్న వారికి గ్రామస్తుల మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో గ్రామస్తులు అందరూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా వర్షాలు లేక మేము చాలా కష్టాలు పడుతున్నామని, ఇప్పుడు చెరువులో నీరు ఉంటే వీరు గ్యాస్ పైపులు అమర్చడానికి చెరువులోనికి నీటిని తొలగిస్తున్నారని, అందువల్ల గ్యాస్ పైప్ లైన్ పనులను అడ్డుకోవడం జరిగిందని తెలిపారు. చెరువు అని కొత్త చెరువు అని దీని పేరు. సుమారు 30 ఏళ్ళు అయింది ఈ చెరువు నీళ్ళు నిండి. ఈ గ్రామస్తులందరూ కూడా ఈ చెరువు కింద ఏదో బోర్లు నీళ్ళు పట్టి పంటలు చేసుకుని జీవనం చేసుకుంటా ఉండేది. వీళ్ళు ఎవరో తలికంగా వచ్చి ఇప్పుడు ఏదో గ్యాస్ బోర్ అనేసి డ్రిల్ చేసేసి ఇప్పటికే 3 అడుగులు నీళ్ళు తగ్గిపోయింది. కాబట్టి ఇక్కడ ఉండేది వీళ్ళు కానీ కంటిన్యూ దీన్ని పని చేస్తే ఈ గ్రామస్తులందరూ కూడా వీళ్ళు నోట్లో మనము విసుం పోసినట్లు అయిపోతుంది. కాబట్టి దీన్ని ఆఫ్ చేసి ఇక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే రైతులకు సహాయం చేయాలని ఈ పార్టీ తరఫున మా లీడర్ తరఫున పెద్దోళ్ళకి కూడా తెలియచేస్తూ, మా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డికి, మా జగనన్న గారికి అందరికీ కూడా తెలియచేస్తూ, ఇది ఆర్డర్ ఉంటే కూడా ఈ పని వెంటనే దీన్ని ఆఫ్ చేసి రైతులకు ఉచితంగా వాళ్ళు సహాయం పొంది వాళ్ళందరూ కూడా తృప్తిగా ఉన్నారని పార్టీ తరఫున, మా గ్రామం వేడూరు గ్రామం తరఫున బైరుగానిపల్లి గ్రామస్తులు, మరి ఇక్కడ గుట్టిపల్లి గ్రామస్తులు, మళ్ళీ ఇక్కడ జల్లపల్లి పట్టణ గ్రామస్తులు అందరూ కూడా కలిసి ఈరోజు వాళ్ళని మిషన్లు ఆఫ్ చేసినాం. కాబట్టి దాని వంచి ప్రభుత్వంలో ఉండే పెద్ద మనుషులు మాకు అండగా ఉండి దీన్ని ఆఫ్ చేస్తారని కోరుతున్నాం.